కేసీఆర్ ఎవరి మీదైనా పగబడితే వాళ్లను పూర్తిగా కథం పట్టించేదాకా నిద్రపోడు నా విషయంలోనూ అదే జరుగుతోంది అంటూ ఈటల రాజేందర్ వ్యక్తం చేసిన ఆందోళన అక్షరాల నిజమవుతోంది భూకబ్జా ఆరోపణలపై మంత్రి పదవి నుంచి బతరఫ్ అయ్యి టీఆర్ఎస్ ను వీడి కేంద్రంలోని అధికార పార్టీ బీజేపీలో చేరిన తరువాత కూడా ఈటలపై కేసీఆర్ వేట కొనసాగుతుంది తాజాగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ టార్గెట్ గా ఏసీబీ అధికారులు హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీలో శుక్రవారం దాడులు నిర్వహించారు నుమాయిషీగా పిలుచుకునే ఈ సొసైటీకి ఈటల రాజేందర్ మాజీ అధ్యక్షుడు ఆర్థిక మంత్రి హోదాలో ఆయన ఆరేండ్ల పాటు నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ చైర్మన్గా వ్యవహరించారు మంత్రి పదవి కోల్పోయిన తర్వాత నుమాయిషీ అధ్యక్ష పదవికి కూడా ఈటల గత పదిహేనున రాజీనామా చేశారు కాగా నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ కార్యాలయంలో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు గడిచిన ఆరేళ్లలో సొసైటీ ద్వారా జరిగిన మొత్తం లావాదేవీల వివరాలను సేకరిస్తున్నారు ఈటల చైర్మన్ గా కొనసాగిన నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ కార్యాలయంలో ఏసీబీ అధికారులు డాక్యుమెంట్లన్నీ పరిశీలిస్తున్నారు ఇప్పటికే ఈటలతో పాటు ఆయన కుటుంబీకులపై భూకబ్జా కేసులు పెట్టిన ప్రభుత్వం ఇప్పుడు నొమాయిషి లెక్కల అవకతవకలు తేలితే మాజీ మంత్రిపై మరో కేసు పెట్టడానికి సిద్దంగా ఉంది సరిగ్గా టీఆర్ఎస్ ను వీడి ఢిల్లీకి వెళ్లి కేంద్ర పెద్దలను కలిసిన తర్వాత ఈటల రాజేంద్ర బీజేపీలో చేరడం తెలిసిందే ఆ సమయంలో కేసుల నుంచి రక్షణ కల్పిస్తామని హామీ కూడా లభించిన వార్తలు వచ్చాయి కానీ ఈటల టార్గెట్ గా నుమాయిషీ కార్యాలయంలో ఏసీబీ సోదాలు చూశాక రాజేందర్ ను కాపాడే విషయంలో బీజేపీ కూడా చేతులెత్తేసిందా అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి ఈటల రాజీనామాతో హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యం కాగా కొత్త కేసుల ద్వారా ఆయనను ఇరుకున పెట్టేందుకు టీఆర్ఎస్ సర్కార్ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది తాజా పరిణామాలపై ఈటల కానీ బీజేపీ కానీ స్పందించాల్సి ఉంది ఇక ఇదిలా ఉంటే తెలంగాణలో ఇప్పుడు అందరి పడిన మాజీ మంత్రి ఈటల రాజేంద్ర ఆయన హుజూరాబాద్ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకునే దిశగా ముందుకు సాగుతున్నారు హుజూరాబాద్ లో తిరుగులేని నేతగా దాదాపు రెండు దశాబ్దాల పాటుగా ఉన్న ఈటల వంటి బలమైన నేతను తట్టుకుని గెలిచే సత్తా ఉన్న లీడర్ కోసం గులాబీబాస్ కేసీఆర్ అన్వేషణ కొనసాగిస్తున్నారు ఈ క్రమంలో ఓ మహిళా నేతపై కేసీఆర్ సీరియస్గా దృష్టి సాధించినట్లు సమాచారం ఈటల రాజేందర్ది తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర కావడం ఆరుసార్లు వరుసగా ఎమ్మెల్యేగా విజయం కేసీఆర్ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావు సరస నిలబడి నేతగా ఎదగడంతో అంతటి లీడర్ను ఢీకొట్టాలంటే ఎవరైతే సరిపోతారన్న విషయంలో ఇంకా కు రాలేకపోతున్నారు బీసీలో బలమైన నేతగా ఉన్న ఈటల రాజేందర్ను ఢీకొట్టాలంటే మరో బీసీ నేతను రంగంలోకి దించాలన్న ప్రయత్నాలను గులాబీ పార్టీ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి అయితే ఓ నాయకురాలి విషయంలో కేసీఆర్ సీరియస్గా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ మంత్రి ముద్దసాని దామోదర్ రెడ్డి సతీమణి మాలతి పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం దళిత సామాజిక వర్గానికి చెందిన మహిళ అనే లెక్కతో పాటుగా నియోజకవర్గంలోని ఓట్లను సైతం దృష్టిలో ఉంచుకొని ఈ నేత పేరును టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రధానంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం